పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ డెడ్ మ్యాన్ టెల్ నో టేల్స్. ఈ సినిమా 2017లో విడుదలైంది అండ్ ఇది పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్లలో 5th పార్ట్. ఈ సినిమా కొన్ని దేశాలలో సాలజార్స్ రివెంజ్ అనే పేరు మీద విడుదలైంది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్లలో వస్తున్న సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాని 320 మిలియన్ డాలర్లతో రూపొందించారు అండ్ ఇది బాక్సాఫీస్ వద్ద 794 మిలియన్ డాలర్లను వసూలు చేసి ఆ ఇయర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. మీరు పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. ముందుకి సినిమా ప్లాట్ని చూద్దాం. విలియం టర్నర్ కొడుకు హెన్రీ టర్నర్ తను ఒక మ్యాప్ని తీసుకుని ఆ మ్యాప్ ఆధారంగా ఫ్లయింగ్ డచ్మెన్ షిప్లోకి వెళ్ళి విలియం టర్నర్ను కలిసి నేను నిన్ను శాప విముక్తి నుంచి విడిపిస్తాను అని అంటాడు. కానీ విలియం టర్నర్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు. అప్పుడు హెన్రీ టర్నర్, నేను ఒక నిధి గురించి చదివాను, అందులో సముద్రంలోని శక్తులన్నీ ఉంటాయి, పరమశక్తి త్రిశూలం నిన్ను శాప విముక్తిని చేస్తుందని అంటాడు. కానీ విలియం టర్నర్ ఆ త్రిశూలం నీకు దక్కదని అంటాడు. అప్పుడు హెన్రీ టర్నర్, నేను జాక్ స్పారోని కలిసి ఆ త్రిశూలాన్ని కనుక్కుంటానని అంటాడు. హెన్రీ టర్నర్ జాక్ స్పారోని వెతుకుతూ ఉంటాడు. 9 సంవత్సరాల తర్వాత హెన్రీ టర్నర్ ఒక షిప్లో పనిచేస్తూ ఉంటాడు. తను డచ్ మ్యాన్ షిప్ని చూసి, మీరు మమ్మల్ని దయ్యాల త్రికోణంలోకి తీసుకువెళ్తున్నారా అని కెప్టెన్తో అంటాడు. అండ్ ఆ త్రికోణంలోకి ఒక్కసారి వెళితే మళ్ళీ తిరిగి రావడానికి లేదని కెప్టెన్తో అంటాడు. కానీ కెప్టెన్ హెన్రీ టర్నర్ చెప్పేది పట్టించుకోకుండా తనను బంధిస్తాడు. అప్పుడు హెన్రీ టర్నర్ దగ్గరున్న జాక్ స్పెరో ఫోటోని ఒక వ్యక్తి చూసి జాక్ స్పెరో చనిపోయాడు అండ్ సెయింట్ మార్టిన్ ఐలాండ్లో జాక్ స్పెరోని పాతిపెట్టారు అని అంటాడు. అండ్ ఆ తర్వాత వాళ్ళు ఆ షిప్లో దెయ్యాల త్రికోణంలోకి వెళ్తారు. అప్పుడు సాలజర్ హెన్రీ టర్నర్ షిప్పై దాడి చేస్తాడు. ఆ తర్వాత సాలజర్ హెన్రీ టర్నర్ దగ్గరకు వచ్చి, నువ్వు జాక్ స్పెరో గురించి వెతుకుతున్నావా అని అంటాడు. అండ్ నా కోసం జాక్ స్పెరోని వెతికిపెట్టు, తన దగ్గరున్న కంపాస్ మాకు విముక్తినిస్తుంది అండ్ తనను చంపి నా పగ తీర్చుకుంటానని హెన్రీ టర్నర్తో అంటాడు. సెయింట్ మార్టిన్ కరీబియన్లలో కరీనా స్మిత్ డేవిల్కి పుట్టిన అనాథ అని అండ్ తను క్షుద్ర పూజలు చేస్తుందని తనను బంధిస్తారు. అప్పుడు కరీనా స్మిత్, నేను మంత్రగత్తెను కాదు అండ్ నేను విజ్ఞాన శాస్త్రవేత్తను అని అండ్ ఆ తర్వాత తను అక్కడి నుంచి తప్పించుకుంటుంది. సెయింట్ మార్టిన్లో రాయల్ బ్యాంకును ఓపెన్ చేస్తారు అండ్ ఆ బ్యాంక్ లాకర్ని తెరుస్తారు. అందులో జాక్ స్పెరో ఉంటాడు. జాక్ స్పెరో పైరేట్ కావడంతో అక్కడున్న వాళ్ళు జాక్ స్పెరోని చంపడానికి ట్రై చేస్తారు. అప్పుడు గిబ్స్ అండ్ సిబ్బంది ఆ లాకర్కి తాడు కట్టి గుర్రాలపై ఆ లాకర్ని తీసుకువెళ్తారు. ఆ తర్వాత కరీనా స్మిత్ జాక్ స్పెరోని కలిసి నన్ను రక్షించు అని అంటుంది. అప్పుడు జాక్ స్పెరో కరీనా స్మిత్ను ఒక గుర్రాల బండిపై పాడేస్తాడు. అండ్ ఆ తర్వాత జాక్ స్పెరోని గిబ్స్ ఆ లాకర్ని తీసుకుని షిప్ దగ్గరికి వెళ్తారు అండ్ ఆ లాకర్ని ఓపెన్ చేస్తారు. కానీ దానిలో ఏమీ ఉండదు. జాక్ స్పెరో దగ్గర షిప్ లేని కారణంతో తన సిబ్బంది జాక్ స్పెరోని విడిచి వెళ్ళిపోతారు అండ్ ఆ తర్వాత జాక్ స్పెరో సీసాల బంధించి ఉన్న బ్లాక్ పెల్ షిప్ను చూస్తాడు. హెన్రీ టర్నర్ సాలజర్ నుంచి తప్పించుకుని వస్తుండగా సెయింట్ మార్టిన్ సైనికులు పట్టుకుంటారు అండ్ తను యుద్ధం నుంచి పారిపోయాడనే కారణంతో హెన్రీ టర్నర్ను హాస్పిటల్లో బంధిస్తారు. అప్పుడు కరీనా స్మిత్ హెన్రీ టర్నర్ దగ్గరకు వచ్చి, నీకు పరమశక్తి త్రిశూలం గురించి తెలుసా అండ్ ఆ త్రిశూలంతో నీకేం పని అని అడుగుతుంది. దానికి హెన్రీ టర్నర్ ఆ త్రిశూలం అన్ని శాపాల నుంచి విముక్తినిస్తుంది అండ్ మా నాన్న కూడా అలాంటి శాపానికి గురయ్యాడు, తనను విడిపించాలని అంటాడు. అప్పుడు కరీనా స్మిత్ హెన్రీ టర్నర్ను అక్కడి నుంచి విడిపిస్తుంది. జాక్ స్పెరో ఒక బార్లోకి వెళ్ళి, నాకు ఒక బాటిల్ ఇవ్వమని అంటాడు. అప్పుడు ఆ బార్ ఓనర్, నీ దగ్గర డబ్బులున్నాయా అని అడుగుతాడు. దానికి జాక్ స్పెరో, నా దగ్గర డబ్బులు లేవని తన కంపాస్ని ఇచ్చి ఒక బాటిల్ని తీసుకుంటాడు. అప్పుడు సాలజర్కి తెలుస్తుంది జాక్ స్పెరో ఆ కంపాస్ని ఎవరికో ఇచ్చాడని అండ్ అప్పుడు వాళ్ళు ఆ త్రికూలం నుంచి బయటపడతారు. జాక్ స్పెరోని సెయింట్ మార్టిన్ సైనికులు బంధిస్తారు. అప్పుడు హెన్రీ టర్నర్ జాక్ స్పెరో దగ్గరకు వచ్చి, నేను విలియం టర్నర్ కొడుకునని అంటాడు. అండ్ మా నాన్నను శాప విముక్తిని చెయ్యాలంటే పరమశక్తి త్రిశూలం కావాలని జాక్ స్పెరోకి చెప్తాడు. అండ్ సాలజర్, తన పగ తీర్చుకోవడానికి నీకోసం వస్తున్నాడు, పరమశక్తి త్రిశూలం ఒకటే నిన్ను కాపాడగలదని అంటాడు. బార్బస దగ్గరకు తన సైనికులు వచ్చి, మీ షిప్లపై సాలజర్ దాడి చేశాడని చెప్తారు. అప్పుడు బార్బసా షెన్షా అనే మంత్రగత్త దగ్గరకు వెళ్తాడు అండ్ సాలజర్ అని తన మనుషులు నాపై ఎందుకు పగపెట్టారు అని అడుగుతాడు. దానికి షెన్షా, వాళ్ళు నీకోసం రాలేదు, వాళ్ళు జాక్ స్పెరోను వెతుకుతున్నారు అండ్ పరమశక్తి త్రిశూలం కోసం జాక్ స్పెరో తన షిప్లో బయలుదేరాడు అని చెప్తుంది. అప్పుడు షెన్షా బార్బసాకు జాక్ స్పెరో కంపాస్ ఇచ్చి, నువ్వు కోరుకునే మార్గం ఈ కంపాస్ చూపిస్తుంది అండ్ నువ్వు సాలజర్ దగ్గరకు వెళ్ళి జాక్ స్పెరో ఎక్కడున్నాడో చెప్పు అని అంటుంది. జాక్ స్పెరో అండ్ కరీనా స్మిత్కు ఉరిశిక్ష విధిస్తారు సెయింట్ మార్టిన్ సైనికులు. అప్పుడు హెన్రీ టర్నర్ అండ్ గిబ్స్ అండ్ సిబ్బందితో వచ్చి
జాక్ స్పెరోని కరీనా స్మిత్ను రక్షిస్తారు. ఆ తర్వాత జాక్ స్పెరోని సిబ్బందితో కలిసి ఆ పరమశక్తి త్రిశూలాన్ని కనిపెట్టడానికి షిప్లో బయలుదేరతారు. బార్బసా దగ్గరకు సాలజర్ వచ్చి జాక్ స్పెరో గురించి అడుగుతాడు. దానికి బార్బసా జాక్ స్పెరో పరమశక్తి త్రిశూలం కోసం బయలుదేరాడని చెప్తాడు. అండ్ రేపు పొద్దున సూర్యుడు ఉదయించేలోపు నేను నిన్ను జాక్ స్పెరో దగ్గరికి తీసుకువెళ్తానని అంటాడు. ఆ రోజు రాత్రి కరీనా స్మిత్ ఆకాశంలో చుక్కలు చూసి అవి ఒక డైరీలో ఆ చుక్కల్ని కలుపుతుంది. మరుసటి రోజు మార్నింగ్ బార్బసా జాక్ స్పెరోని కనిపెట్టలేదనే కారణంతో బార్బసాని చంపడానికి ట్రై చేస్తాడు సాలజర్. అప్పుడు బార్బసా జాక్ స్పెరో నాకు శత్రువే అండ్ ఇంకా పూర్తిగా సూర్యుడు ఉదయించలేదు అని అంటాడు. అప్పుడు సాలజర్ తన గురించి బార్బసాతో చెప్తాడు. అది ఏంటంటే ఎన్నో జనరేషన్స్ నుంచి పైరెట్ సముద్రాన్ని ఆక్రమించారు అండ్ నా తండ్రిని కూడా చంపారు. దీనిని పూర్తిగా అణిచివేయడానికి చాలా షిప్లను నేను నాశనం చేశాను. అలా ఒక షిప్లో ఉన్న వ్యక్తి తన చనిపోతూ జాక్ స్పెరోకి కంపాస్ ఇచ్చాడు అండ్ ఆ కంపాస్ ఆధారంగా జాక్ స్పెరో నాతో ఛాలెంజ్ చేసి మమ్మల్ని దయ్యాల త్రికోణంలోకి పంపించాడు అని అంటాడు. మేము ఆ దయ్యాల త్రికోణంలో శాపానికి గురయ్యాము అని అంటాడు. ఆ తర్వాత సాలజర్ జాక్ స్పెరో షిప్ని చూస్తాడు అండ్ ఆ షిప్లో ఉన్న సిబ్బంది సాలజర్ షిప్ని చూసి జాక్ స్పెరో హెన్రీ టర్నర్ అండ్ కరీనా స్మిత్ను ఒక బోట్లో పంపిస్తారు. వాళ్ళు అలా ఒడ్డుకు వెళ్తారు. ఆ తర్వాత సాలజర్ అండ్ సిబ్బంది జాక్ స్పెరో దగ్గరకు వెళ్తారు. సాలజర్ నేలపై కాలు పెట్టలేడు అండ్ నన్ను నాశనం చేసినందుకు మూల్యం చెల్లించు అని సాలజర్ జాక్ స్పెరోతో అంటాడు. కానీ జాక్ స్పెరో అక్కడి నుంచి ఐలాండ్లోకి వెళ్తాడు. సాలజర్ బార్బసాని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు బార్బసా నన్ను ఆ ఐలాండ్లోకి పంపించు, నేను జాక్ స్పెరోని తీసుకుని వస్తానని అంటాడు. ఆ తర్వాత బార్బసా జాక్ స్పెరో దగ్గరికి వెళ్ళి పరమశక్తి త్రిశూలం గురించి అడుగుతాడు. అండ్ ఆ పరమశక్తి త్రిశూలంతో సాలజర్ అని తన సిబ్బందిని నేను నాశనం చేస్తానని అంటాడు. అప్పుడు జాక్ స్పెరో ఆ త్రికోణంలోకి ఏ షిప్ వెళ్ళలేదు అని అంటాడు. దానికి బార్బసా బ్లాక్ పెల్ షిప్ వెళ్ళగలదు అని అంటాడు. కానీ ఆ బ్లాక్ పెల్ షిప్ను బ్లాక్ బీడ్ 5 సంవత్సరాల ముందు సీసాలో బంధించాడు. అప్పుడు బార్బసా ఆ సీసాలో బంధించి ఉన్న బ్లాక్ పెల్ షిప్ను తన కత్తితో బయటకు తీస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి పరమశక్తి త్రిశూలాన్ని కనిపెట్టడానికి బ్లాక్ పెల్ షిప్లో వెళ్తారు. కరీనా స్మిత్ దగ్గరున్న బుక్ని చూసి ఆ బుక్ గురించి అడుగుతాడు బార్బసా. అండ్ అప్పుడు బార్బసాకి అర్థమవుతుంది కరీనా స్మిత్ తన కూతురని. అప్పుడు జాక్ స్పెరోకి కూడా కరీనా స్మిత్ బార్బసా కూతురని తెలుస్తుంది. ఆ తర్వాత కరీనా స్మిత్ ఆకాశంలో స్టార్స్ ఆధారంగా పరమశక్తి త్రిశూలం ఉండే ఐలాండ్ను కనిపెడుతుంది. వీళ్ళ మ్యాప్లో ఉండే స్టార్స్ ఐలాండ్లో ఉంటాయి, కానీ అక్కడ ఒక స్టార్ మెరవదు. అప్పుడు జాక్ స్పెరో బార్బసా అండ్ కరీనా స్మిత్ ఆ స్టార్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు బార్బసా స్టార్కి సంబంధించిన ఒక పార్టికల్ ఇచ్చి ఇది ఫిక్స్ చేయని చెప్తాడు. కరీనా స్మిత్ ఆ పార్టికల్ని ఆ స్టార్కి సెట్ చేస్తుంది. అప్పుడు ఆ స్టార్ మెరుస్తుంది అండ్ సముద్రం భాగాలుగా విడిపోతుంది. కరీనా స్మిత్ అండ్ జాక్ స్పెరో ఆ సముద్రం మధ్య భాగంలో పడిపోతారు అండ్ వాళ్ళిద్దరూ ఆ పరమశక్తి త్రిశూలాన్ని కనిపెడతారు. అప్పుడు సాలజర్ వచ్చి జాక్ స్పెరోతో కత్తి ఫైర్ చేస్తాడు అండ్ సాలజర్ ఆ పరమశక్తి త్రిశూలాన్ని తీసుకుని దాంతో జాక్ స్పెరోని చంపడానికి ట్రై చేస్తాడు. అప్పుడు హెన్రీ టర్నర్ వచ్చి ఆ పరమశక్తి త్రిశూలాన్ని 2 ముక్కలుగా విడగొడతాడు అండ్ అప్పుడు సముద్ర శాపాలన్నీ పోతాయి. సాలజర్ అండ్ వాళ్ళ సిబ్బంది మామూలుగా మారిపోతారు. ఆ తర్వాత సముద్రం విడిపోయిన భాగం మెల్లగా ఒకటిగా కలుస్తూ ఉంటుంది. అప్పుడు బ్లాక్ పెల్ షిప్ అక్కడికి వస్తుంది. బార్బసా ఒక యాంకర్ ద్వారా జాక్ స్పెరో హెన్రీ టర్నర్ అండ్ కరీనా స్మిత్ను రక్షిస్తూ ఉంటాడు. అప్పుడు బార్బసా చేతుకున్న స్టార్లను చూసి నువ్వు నాకేమవుతావని అడుగుతుంది కరీనా స్మిత్. నువ్వు నా గోల్డ్ అని చెప్పి సాలజర్తో సముద్రంలో మునిగిపోతాడు బార్బసా. జాక్ స్పెరో హెన్రీ టర్నర్ అండ్ కరీనా స్మిత్ ఆ బ్లాక్ పెల్ షిప్లోకి వెళ్తారు అండ్ ఆ తర్వాత హెన్రీ టర్నర్ అండ్ కరీనా స్మిత్ దగ్గరకు ఫ్లయింగ్ డచ్మెన్ షిప్లో విలియం టర్నర్ వస్తాడు అండ్ ఆ తర్వాత ఎలిజబెత్ కూడా అక్కడికి వస్తుంది అండ్ వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. జాక్ స్పెరో అండ్ సిబ్బంది బ్లాక్ పెల్ షిప్లో వెళ్తూ ఉంటారు అండ్ ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్లలో వచ్చిన 5 సినిమాల బడ్జెట్ $1.274 బిలియన్ అండ్ ఇవన్నీ బాక్సాఫీస్ వద్ద దాదాపు $4.56 బిలియన్ వసూలు చేసి సంచలనం సృష్టించాయి. మీరు పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్లో చూడాలనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ గురించి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.